ఆడ్ టైంలో టికెట్ల రేట్లు నేల చూస్తున్నప్పుడు ఏపీలో రిలీజ్ అయింది అఖండ సినిమా. డిసెంబర్ 1వ తేదీ ప్రీమియర్స్, 2వ తేదీ గ్రాండ్గా ఇండియా వైడ్ రిలీజ్ అయింది. 2 వారాల గ్యాప్తో పుష్ప సినిమా బయటికి వచ్చింది. అయితే పుష్ప సినిమా మీద ఉన్న హైప్ మామూలు హైప్ కాదు, అఖండ తొక్కేసింది అఖండని. అసలు అఖండ థియేటర్స్ తగ్గిపోయినాయి అని రకరకాలుగా ప్రచారాలు బయటికి వచ్చినాయి. ఆ సమయంలో ఎవరు ఊహించని విధంగా కొన్ని చోట్ల పుష్పని తీసేసి అఖండని వేశారు. ఎందుకంటే అఖండ సినిమా చిన్న పెద్ద వృద్ధులు పిన్నలు పెద్దలు ఒకళ్ళేమిటి యావత్ ఫ్యామిలీని ఆకర్షించింది. అసలు ఫ్యామిలీలు ఫ్యామిలీలు చూసినాయి. పుష్ప ఒక వర్గం ప్రేక్షకులే ఆదరించారు. అయితే కనికరమే లేదు బాలయ్యకి, అరాచకమే. ఎందుకు అంటే అఖండ సినిమా 105 సెంటర్లలో 50 రోజులు ప్రదర్శింపబడితే పుష్ప కేవలం 24 సెంటర్లలో మాత్రమే 50 రోజులు ప్రదర్శింపబడింది. ప్లస్ కలెక్షన్లు కూడా అఖండ కంటే చాలా తక్కువ. ఈ దెబ్బకి ఇప్పటికే వరల్డ్ వైడ్ నటసింహ నందమూరి ఫ్యాన్స్ పండగలు ఆరంభించేశారు. ఎన్నో రూమర్స్ వచ్చినాయి పుష్ప దెబ్బకి అఖండ అవుట్ అని. కానీ అఖండ దెబ్బకి పుష్ప పక్కన కొనుంచడానికి లేకుండా పోయింది. ఆ విధంగా తొక్కేశాడు మామూలుగా కాదు. అఖండ సినిమా అఖండమైన, అనితర సాధ్యమైన, అమోఘమైన, అసలు ఎవరూ ఊహించని అద్భుతమైన రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఇప్పటికి కూడా 60 రోజులు పూర్తవుతున్న అఖండ నీరాజనాలు ఎక్కడ చూసినా కూడా మనం అసలు ఆ ఆనందం ఆ కళ్ళల్లో చూసి వచ్చే వాళ్ళ ఆనందం చూస్తే ఎంత సాటిస్ఫాక్షన్. అటువంటి ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక రాబోయే రోజుల్లో వడివడిగా 100 రోజుల వైపు అడుగులు వేస్తున్న అనేక తెలుగు చలనచిత్రకారులు నట సింహానందమూరి బాలకృష్ణ పేరు తిలకించాలని మనమంతా కోరుకుందాం.